వచ్చినప్పుడు కేసులు వివాదాలు లేకపోతే అవినాష్ కేసు లేకపోతే ఇంకొక అంశం ఈ వివాదాలు ఈ అంశాలే ఎక్కువగా బయటకు వస్తూ వచ్చాయి లోపల వాటికి ఎక్కువ ప్రాధాన్యత జరిగిందనేది బయటకు వచ్చేది మరి ఇంతమంది కేంద్ర మంత్రులను ఏ రోజైనా కలిశారా కలవలేదు ఎప్పుడన్నా అలా పోయి ప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చారా తీసుకురాలేదు ఆ ప్రయత్నానికి ఈ ప్రయత్నానికి మధ్య చాలా వేరియేషన్ చాలా వ్యత్యాసం ఉంది అని ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ అందరూ చూస్తుంటారు కదా మన విజువల్స్లో చూడొచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా చూడొచ్చు అంటే బాబు బలం ఎక్కడానంటే ఆయన తను రాష్ట్రం కోసం పనిచేస్తాడు కాబట్టి రాష్ట్రం కోసం యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆయనకు ఆ ప్రాధాన్యత లభిస్తుంది వ్యక్తిగతమైనటువంటి అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా దూరం పెడతారు అంటే ఆ ఇంపార్టెన్సీ ఉండదు మరి ఇక్కడ రాష్ట్రం అనేటువంటి దాంట్లో నిన్న జరిగినటువంటి వాటిలో ప్రధానమైనటువంటివి ఎక్కువగా అంటే మోడీ గారితో మాట్లాడినటువంటి వాటిలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం కావాలని పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు కావాలని అమరావతికి రాజధాని అభివృద్ధికి సహకరించాలని పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద అదనపు నిధులు ఇవ్వాలని బుందేల్ఖండ్ తరహాలోని ఏపీకి వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలి దుగ్గరాజపట్నం పూర్తిలో రాష్ట్రానికి సహకరించాలని ఈ ఏడు అంశాలని ప్రధానంగా వారు కోరటం జరిగింది అట్లాగే ఎవరైతే అమిత్ షా గారితో జరిగిన వాటిలో విభజన షెడ్యూల్లో ఉన్నటువంటి వాటిని పరిష్కరించాలని చెప్పని వాటిని కోరటం జరిగింది అదేవిధంగా గ్రేహౌండ్స్కి వాటికి సంబంధించి 385 కోట్ల రూపాయలు తక్షణం రిలీజ్ చేయాలని కోరటం నితిన్ గడ్కరీ గారితోటి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును మంజూరు చేయాలని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6-8 లైన్లుగా మార్చాలని అమరావతి హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ను అభివృద్ధి చేయాలని విజయవాడ తూర్పు బైపాస్ను మంజూరు చేయాలని కుప్పం హోసూరు బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని చెప్పని ఇవి నితిన్ గడ్కరీ గారితో బీసీ జనార్దన్ రెడ్డి గారితో కల్పించి మాట్లాడించి వారు వస్తారు మీరు కొంచెం అవన్నీ చేసి పెట్టాలని చెప్పని అప్పచెప్పారు ఇక పీయూష్ గోయల్ గారితో జరిగినటువంటి దాంట్లో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలని అట్లాగే చెన్నూరు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో పారిశ్రామిక నోడ్ను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు అట్లాగే శివరాజ్ సింగ్ షోహాన్ గారితో ఏపీకి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కును మంజూరు చేయాలని అట్లాగే ఆర్కేవి పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన 125 కోట్ల నిధులు ఇవ్వాలని కూడా కోరారు ఇక ఇంధన శాఖ మంత్రితో కర్నూలు విశాఖపట్నం మధ్య హై వోల్టేజ్ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా విద్యుత్ లైన్కు ఆమోదం తెలియజేయాలని విశాఖ కాకినాడను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ప్రోత్సహించాలని కూడా కోరినటువంటి పరిస్థితి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్తో విభజన చట్టం ప్రకారం భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని కూడా వారు కోరారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్లో నిధులు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది వీటన్నిటిలో ఫైనల్గా వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే ఏపీలో 60,000 కోట్లతో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్లో సూచన ప్రాయంగా ఒక ప్రాథమికంగా అంగీకారం తెలిపిందని చెప్పని మాట్లాడారు మచిలీపట్నంలో ఈ 60,000 కోట్లతో మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు కూడా సానుకూలత వ్యక్తం చేశారు దానికి వర్క్ జరుగుతుందన్నారు ఇక విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా ఒప్పించారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది మనం చూస్తున్నది నితిన్ గడ్కరీ గారితో ప్లాన్స్ అవన్నీ ఎంపీలు కూర్చొని వాళ్ళందరూ ఎటువంటి ప్రజెంటేషన్ చేశారనేది కూడా ఇలాంటి విజువల్ని ఒక్కసారి అన్న నితిన్ గడ్కరీ గారితో జరిగిన విజువల్ని ఎలాంటిది కనుక జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కడు చూపించినా కానీ అంటే ఎందుకు చూపించాలి అని అంటే లీడర్ అనేటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి బాధ్యత తీసుకోవాలి మరి అక్కడ అది కనపడలేదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిర్మానూరు వరకు ఫ్లైఓవర్ కూడా ఓకే చేశారని చెప్పని తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు అంటే ఇవన్నీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇంటికా లేదా దేవాన్ష్ కోసమా కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి జిల్లాకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంది కదా ఎందుకు చెప్పాను ఇవన్నీ అంటే ఇవన్నీ ఇప్పుడు అడగటం మొదలు పెడితే వీటిని డిమాండ్ చేయటం మొదలు పెడితే వీటికి కనుక ఇవి కనుక వస్తూ ఉంటే కనుక రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది రాష్ట్రంలో డెవలప్ అయ్యిద్ది రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ప్రతి ఒక్కరూ బలవంతులు అవుతారు ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ వస్తే ఏమైద్ది ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది అక్కడ ఉన్నటువంటి వాటికి వాల్యుయేషన్ పెరిగిద్ది అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో కొంత ప్రయోజనాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అది ఆలోచించాల్సిన అంశం అందుకనే వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది రేపు ఇవన్నీ అడిగింది మళ్ళీ రేపు మళ్ళీ మనం అడగడానికి కూడా ఉండిద్ది
ఇవన్నీ మీరు అడిగారు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మీరు తీసుకురండి అని అడగడానికి కూడా మనకు ఉండిద్ది అనమాట. అందుకని వీటన్నిటిని కొంచెం తెలియజేయటం జరిగింది. సరే ఏదన్నా కానీ అంటే ఆ పర్యటనలో చూపిస్తూ ఉన్నారు, బట్ ఎందుకనో వారికి అవి ఆ లీడర్కి ఉండాల్సినటువంటి దాంట్లో లీడర్ ఎలా ఉంటారు అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఈరోజు చూసిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఆయన్ని పిలుస్తున్నారట, బయటకు వచ్చి రండి అని చెప్పని ప్రతి ఒక్కరూ తీసుకొని వెళ్ళి, అంటే ఆయన బలం ఆయన అవసరం అలా ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్. రాష్ట్రంలో గెలిపించడమే కాదు కేంద్రంలో కూడా ఆ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా వారికి అవకాశాన్ని ఇవ్వటం అనేటువంటిది అది వారికి ఇచ్చినటువంటి వరంగా చూడాలి. సరే ఇది ఒక అంశం. ఇక ఇందులోనే మళ్ళా సభాష్ అప్పలనాయుడు అని చంద్రబాబు గారు అనిల్ అన్నట్టున్నాడు. అనిల్ సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి ఆయన బలం ఏంటో చూపించారు, అంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి దక్షత ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా కనపడింది. అంటే ముందుగా ప్రిపేర్ చేసుకోవటం, ప్లాన్ చేసుకోవటం, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవటం, వెళ్ళటం, ప్రతి దగ్గరకు పోయే దగ్గర కేంద్ర మంత్రులు వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళటం, అంటే ఒక నాకు రాష్ట్రమే ముఖ్యం అనే దానిలో ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలు వాటికి కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇవే ఉన్నాయా, ఇంకేమైనా చర్చించినటువంటి పరిస్థితి ఉందా? సార్ ఓపెన్ సీక్రెట్ సార్, అంటే నలుగురిలో మాట్లాడితే ఏం మాట్లాడతారు, రాష్ట్ర ప్రజల కోసమే మాట్లాడతారు, ఒక్కడిగా మాట్లాడితే వ్యక్తిగత అవసరాల కోసం మాట్లాడతారు. ఇది అవునన్నా కాదన్నా ఒక నిజం. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలోకి వెళ్తే ఢిల్లీలో కూడా రాజులాగే తన పర్యటనలు కొనసాగించుకున్న పరిస్థితి. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, గడ్కరీ కావచ్చు, లేదంటే ఇంకా అనేక మంది మంత్రులు తమ పని అంటే వారితో సంప్రదింపులు చర్చలు ముగిసిన తర్వాత బయటికి వచ్చి చివరి వరకు సాగనంపి ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్ళిన పరిస్థితి. అంటే గతంలో చంద్రబాబు ఢిల్లీలో ఏ విధంగా అయితే తన యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారో ఇవాళ అదే పరిస్థితి రావడం ఒక ఎత్తు అయితే, రెండవది ఏదైతే ఉందో రాజకీయాలలో ఆటుపోట్లు సర్వసాధారణం. అంటే మనం అంటాం ఉంటాం సార్, బంగారం విలువ అంటే 4 రోజులు మట్టిలో ఉంటే దాని విలువ తగ్గుతుందా? తగ్గదు. దానికి మెరుగు పెడితే ఏ విధంగా మెరుస్తుందో, దాని విలువ ఎంత పెరుగుతుందో మనం చూసాం, అది వజ్రం అయినా బంగారం అయినా వెండి అయినా. ఇవాళ చంద్రబాబు కూడా అలాంటి వ్యక్తి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అనుక్షణం పరితపించే వ్యక్తి. ఈరోజు 60 రోజులు ఆయన దాదాపుగా జైల్లో ఉన్నారంటే నిజంగా తప్పు చేసి ఉన్నాడా, తప్పు చేయకుండానే కక్ష సాధించుకున్నాడంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తోనే అది అర్థమైపోయింది. అయితే ఇవాళ తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికి, ఎందుకంటే మీకు మనం గతంలో కూడా అనుకున్నాం సార్, 14 లక్షల కోట్ల అప్పు అంటే 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాలి సార్. ఈ 7,000 కోట్లు కనుక ఉంటే ఉద్యోగస్తుల జీత భత్యాలు చాలా సులువుగా అయిపోతాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,500 కోట్లు జీత భత్యాలు ఇవ్వాలి, సంక్షేమానికి ఒక 5,500 కోట్లు ఇవ్వాలి, అంటే ప్రతి నెల బండి నడవాలంటే 16,000 కోట్లు సుమారుగా రావాలి సార్. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 12-13 వేల కోట్లే, అంటే 3,000 కోట్లు మినిమం అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇంకా అభివృద్ధి విషయంలో ముందుకెళ్తే వాటికి కావాల్సిన నిధులకు కూడా ఇంకా ఇబ్బందులు పడాలి. అయితే వీటన్నిటినీ కూడా విభజన చట్టంలో మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, నిధులు రావాల్సినటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయి, వాటన్నిటిని సవివరంగా ఒక నివేదిక రూపంలో తయారు చేయించి మీ దగ్గర నుంచి ఈ డబ్బులు రావడానికి నాకున్న వెసులుబాటు ఇది, నాకు అంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి, దయచేసి కొంచెం ఇప్పించండి, సహకరించండి. గతంలో జరిగిన డ్యామేజ్ మీరే చూసారు, ఈరోజు కూటమిగా మనం ముందుకు వెళితే ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా ఉంది కాబట్టి ఆ బాధ్యతతో మనం ముందుకెళ్దామని వాళ్ళకి చెప్పినప్పుడు సానుకూలంగా ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడో ఉంది సార్, 2018లో క్లియర్ అయింది, డిపిఆర్ కూడా సిద్ధమైంది. దానిని తెచ్చుకోవడంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమరావతిని చంపేస్తే ఆ డిపిఆర్ కూడా మరుగున పడిపోయింది. ఇవాళ వెంటనే మళ్ళీ పట్టాలు ఎక్కే పరిస్థితి. అంటే ఒక రింగ్ రోడ్డు మీదే కనీసం 3-4 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రాబోతున్నాయి, దాదాపు 4 నుంచి 5 జాతీయ రహదారులు కనెక్టివిటీ కలవబోతున్నాయి. ఇవన్నీ ఏర్పడితే భూముల ధరలు రెక్కలు వస్తాయి, ధరల పెరుగుదల వల్ల ఆ ఖర్చు అక్కడ వచ్చేటటువంటి ఏదైతే మనీ ఫ్లోటింగ్ వల్ల అన్ని అన్నిటి మీద పడి వ్యాపార పరంగాను అదే విధంగా అభివృద్ధి పరంగాను అన్ని రకాల మేలు జరగబోతుంది. వీటన్నిటికీ మించి సార్ గతంలో ఒక అంశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన ఎంపీలకు ఒక దిశానిర్దేశం ఏంటంటే ఢిల్లీలో నేను ముఖ్య ఎవరైతే ఉన్నారు ప్రధానమంత్రి గారునో లేదంటే ఇతర కేంద్ర మంత్రులు నేను కలుస్తాను, నా తర్వాత విజయసాయి రెడ్డి మాత్రమే ఉంటారు, మీరు ఎవరు వెళ్ళడానికి వీలు లేదంటూ ఒక శాసనం. ప్రధానమంత్రిని కాదు కేంద్ర మంత్రులను ఎవరిని కూడా కలవటానికి లేదు, ఏ ఆఫీస్కి వెళ్ళటానికి లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ విజయసాయి రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని వెళ్ళండి, అలా కాదని చెప్పిన త్రిపురలో వెళ్ళాడనే గొడవ, రఘురామకృష్ణరాజు అలా కాదని వెళ్ళాడనే గొడవ మొదలైంది అక్కడే. అంటే ఎవరైనా సరే కేంద్ర మంత్రులు వెళ్ళాలి అంటే విత్ పర్మిషన్, అదేంటి ఎంపీగా పోయి రాష్ట్రానికి కావాల్సినది నువ్వు పోయి తలావు టాస్క్ ఇచ్చి మీరు అందరూ పనిచేయమని చెప్పాలి కానీ
వాళ్ళని ఏదో తోలుబొమ్మలాగా చేసి వ్యవహరించాలనే విధంగా చేశారన్న విమర్శలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే అని ఇలాగనేంటి మరి అంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి